जय श्रीमन्नारायण मन बालाजी प्रेक्षक नमस्कार चविति नागुला चविति चविति कदमी नागुला चविति चाला चक्कगा संतोषंगा रैतुल काडिंची प्रति ओक्कळ्ळु नागुला चविति संतोषंगा चेसुकुंटारंडी एंदुकु अनि अंटे मीरु चूडंडी नेनु ओक्कोक्कसारि मीकु कोन्नि कोन्नि वीडियोल्लो नेनु चेप्तुंटानु ना अंटे कोंत संपदनि दायाली अनि अंटे एनक नागबंधान्नि वेसेवारु नागुल तोटि प्रति भगवंतुडिकि लिंक उंटदंडि प्रति भगवंतुडि दग्गर नागुलु उंटायि కాబట్టి భగవంతుడితో పాటు నాగుల్ని కనుక ఆరాధించినట్లయితే మనకంటే నాగులంటే సాక్షాత్తు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో మనం సేవించుకున్నట్లయితే భార్యాభర్త అనురాగం చక్కటి సంతానం అలాగే కీర్తి ప్రతిష్టలు అలాగే ఇంకొకటి ఏంటి అంటే సంపదలండి మనకి ఒక రకంగా ఉన్న అప్పులు తీరిపోయి సంపదలు పెరుగుతాయి మన ఆస్తులు నిలబడతాయి ఇలాగ పొలాలు అలాగే స్థలాలు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఉంటారు చూస్తారండి పొలాల్లో అప్పుడు పురుగు పుట్ర అనేది కనిపిస్తుంటుంది కాబట్టి కంపల్సరిగా నాగుల చవితికి పుట్ల పాలు పోస్తారు ఎందుకు అని అంటే వాళ్ళకి ఎక్కడైనా కనిపించినా కూడా వీళ్ళని ఏమీ చేయకుండా అవి తప్పుకుంటాయి అనేసి అలాగే సంతానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే పుట్లో పాలు పోసుకుంటాను స్వామికి నేను చెప్పాను కూడా ఐదు శని అదేంటి సోమవారాలు కనుక పుట్టలో కనుక పాలు పోసుకుంటే చక్కటి సంతానం కలుగుతుంది అనేసి అలాగే ఇప్పుడు మనకి నాగుల చవితి 18వ తారీఖున వచ్చింది కాబట్టి చాలా చక్కగా సంతోషంగా చేసుకోవచ్చు అయితే ఏం చేయాలనంటే అంటే నేను ఈ విషయం గురించి మీకు నేను ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే అందరికీ అలవాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు దీపావళి రోజునాడు సాయంత్రం మాటలు చిన్న పిల్లలతోటి ఇదేంటి డివిటీలు కొట్టిస్తారండి డివిటీలు కొట్టించినప్పుడు భోగినారలు తీసుకొచ్చి కొట్టిస్తారు కొట్టినప్పుడు కూడా పాట పాడతారు దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద జొన్నకర్ర పుట్టుకు దెబ్బ అని కొడుతుంటారు అయితే ఇది కొంతమందికి అలవాటు ఉన్నా అలవాటు లేకపోయినా మళ్ళీ మేము నాగుల చవితికి అంటే దీపావళి చేసుకుంటున్నాం కాబట్టి నాగుల చవితికి నీ దగ్గరికి వచ్చి పుట్లో పాలు పోసుకుని నీ దగ్గర ఇదేంటి టపాకాయలు ఇవన్నీ కాల్చుకుంటాం స్వామి అనేసి అంటుంటారు అయితే భగవంతుడికి మనం చాలా సంతోషంగా ఆయనకి ఏదైతే నచ్చిందో ఆయన గనుక మనం పెట్టాం అనుకోండి ఆయన మనల్ని అనుగ్రహిస్తారు మనకు దోషాలు పోతాయి అనేసి మన పెద్దలు చెప్పారు అయితే ఆ రోజున మనం చేయాల్సింది ఏంటంటే పచ్చి సింగిలి చేస్తారండి అంటే ముందు రోజు నాడు మీరు బియ్యాన్ని గనక నానబెట్టేసి నైట్ అంతా నానిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత ఆ బియ్యాన్ని కొంచెం క్లాత్ మీద ఏదైనా ఆరబెట్టేస్తే పొడిగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి వెనకైతే రోట్లు వేసి దంచేవారు దంచిన తర్వాత బాగా మెత్తగా దంచి అందులోనే బెల్లం వేసేసి మెత్తగా దంచేసేవారు దంచినప్పుడు ఏమవుతుందంటే అది చలివిడి కింద తయారైపోతుంది అది పచ్చి చలివిడి అది నాగులకి చాలా ఇష్టం అంటండి అలాగే లేదు మిక్సీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీలో బియ్యం వేసి బాగా పట్టిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం వేసి పట్టేయండి అది అదేంటి చలివిడి కింద అవుతుంది ఇంకొకటి ఏంటంటే కొంతమంది నువ్వుపప్పుతో చేస్తారు కొంతమంది పచ్చి అదేంటి నల్ల నువ్వులతోనే చేస్తారు ఎలా చేసుకున్నా పర్వాలేదు తినేది మీరు కాబట్టి కాబట్టి ఇంకొకటి ఏంటంటే భగవంతుడికి పెట్టే దాంట్లో అంటే ఒకటి గుర్తుంచుకోండి చాలామందికి అలవాటు ఏముంటుంది అంటే నల్ల నువ్వులతో చేసిన పప్పు నువ్వులతో చేసిన చిమ్లీ ఎవరికైనా ప్రసాదం పెడుతుంటే కనుక చేతికి తీసుకోకూడదు అదేంటి నువ్వులు కదా అని అంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఒక రకంగా వీళ్ళు అంటే మర్చిపోతారో ఇంకోటి వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశంతో ఒక గబుక్కును మన చేతిలో పెడతారు వాళ్ళు తిడతారు అది మనం పడాలి కాబట్టి ఎవ్వరికీ కూడా మీరు ప్రసాదం అనేది చేతికి ఇవ్వకుండా పక్కన పెట్టండి చిమ్లీ అంటే ఏంటి అంటే నల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు తీసుకుని కొంతమంది నవ్వులు నల్ల నువ్వులు తీసుకుని రోట్లో వేసి మెత్తగా దంచి అందులో బెల్లం వేసి దంచేసి ఉండగింద చేస్తారండి ఇది చిమ్లీ అంటారు కొంతమంది ఏం చేస్తారు పప్పు అంటే నువ్వుపప్పు తీసుకొచ్చి బాగా రోట్లో వేసి దంచేసి లేదంటే మీరు మిక్సీలో వేసైనా సరే బాగా మిక్సీ పట్టేసిన తర్వాత అందులో కావలసినంత బెల్లాన్ని వేసి మరపెట్టేటప్పటికి ఏమవుతుంది అంటే మిక్సీ పట్టేటప్పటికి అది ముద్ద కింద తయారవుతుంది అది చిమ్లీ పాలు తర్వాత ఆవు పాలు పట్టుకెళ్తారు మీకు చిమ్లీ ఆవు పాలు పచ్చి చలివిడి తర్వాత ఇంకొకటి ఏంటంటే బుర్రగుంజులు పట్టుకెళ్తారండి కొంతమంది ఏం చేస్తారంటే నాగుల చవితికి పుట్లో పాలు పోసే వరకు కూడా ఎవరు తేగలు తినరు ఈ అలవాటు మనకు ఉంటుంది కాబట్టి మీ ఆచారం కొంతమంది కోడిగుడ్లు వేస్తారు ఇలాగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మీ ఇష్టం మీరు ఎలాగైనా ఇవన్నీ పట్టుకెళ్ళండి ఓకే నేను కాదన్నాను కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ప్రత్యేకించి చేయాల్సింది ఏంటంటే
ఆవుపాలు పట్టుకెళ్తారు కాబట్టి స్వామికి చక్కగా అక్కడ మీరు ఏదైనా అష్టోత్తరం చేసుకుంటానో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంటే చేసుకుని ఆ పుట్ట చుట్టూ మూడు సార్లు తిరిగిన తర్వాత మీరు ఈ పట్టుకెళ్ళిన ఆవుపాలని అక్కడ పోస్తారు కదా పుట్టలో పోస్తారు కదా పోసిన తర్వాత అష్టోత్తరం చేసుకుని స్వామికి పట్టుకెళ్ళిన ప్రసాదం అంతా అక్కడ పెట్టేసేసి ఇచ్చేసిన తర్వాత ఇంకొకటి గుర్తుంచుకోండి దీపావళి రోజునాడు కాల్చిన వస్తువులన్నీ కొన్ని దాసుకుని అక్కడ కాలుస్తుంటారు కాకపోతే మా అమ్మ వాళ్ళు ఏమని చెప్పేవారంటే అమ్మ ఇక్కడ పుట్ట దగ్గర కాల్చకూడదమ్మ కాలిస్తే గనుక అంటే కొంత కొంతమంది కాల్చుకునేవారు మేము కాలుస్తామని ఏడిస్తే కాల్చకూడదమ్మ పాములు బెదిరిపోతాయి అని అనేవారు కాబట్టి మీ ఇష్టం అయితే ఈ పుట్ట మీద మీరు పోసిన పాలు ఉన్నాయి చూసారండి ఆ పాలు పోసినప్పుడు పుట్ట అంతా మెత్తగా అవుతుంది ఆ పుట్ట మన్ను తీసుకుని అంటే పెద్దలు చేసిందే మీకు నేను చెప్తున్నాండి తీసుకుని మనకి చెవులకి ఇలాగా చెవులకి తర్వాత కొంచెం ఈ గొంతుకి గనక మీరు పెట్టుకున్నట్టయితే చెవులకి అంటండి ఏదైనా దోషాలు గనక ఉన్నట్టయితే గనక ఇట్టే తీసేస్తారట ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం తీసుకుని కళ్ళకండి ఇలాగ కళ్ళకి గనక రాసుకున్నట్టయితే ఖచ్చితంగా అంటే కళ్ళకి గనక ఉన్న ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అలాగే చెవులకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయండి కాబట్టి నాగుల చవితికి చక్కగా పొట్టలో పాలు పోసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీ జీవితాలు పండ్లాగా ఉండాలని వేడుకోండి అందరూ వేడుకుందాం స్వామి అనుగ్రహం పొందుదాం జై శ్రీ